కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాళిగల్లో 6 రహస్య గదులు ఉన్నాయి. వీటిలో రాసుల కొద్ది బంగారం, వజ్ర వైఢూర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు. మరి ఆలయం వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాలసముద్రంలోని శేషపాన్పుపై పవలిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశమైంది. కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఇటీవల ఆలయ బాధ్యతను ట్రావెన్కోర్ రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేసినట్లు భాగవతం పేర్కొంటుంది. స్వామివారి గురించి 12 అల్వారుల్లో ఒకరైన నమల్వారు అనేక రచనలు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం లేదు. 1000 నుంచి నిత్య పూజలు అందుకుంటున్నట్లు ఆలయానికి చెందిన రికార్డు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 క్రితం తిరిగి నిర్మించారు. అప్పటి తరాలుగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది. స్వామివారు మూల విరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలి. ట్రావెన్కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలన సమయంలో 1000 గ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కాలంలో 4000 శిల్పకారులు, 6000 కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. 2011 ఆలయ పాలక మండలి గుడినేలమాలిగల్లో 6 రహస్య గదులను గుర్తించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ABCDEF అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేరు పెట్టారు. మొదట ABC గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. ఆలయానికి ఉత్తరం వైపున రూమ్ D, ఆగ్నేయంలో రూమ్ F తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాసుల కొద్దీ లభించాయి. వీటి విలువ 100 కోట్లలో ఉంటుందని అంచనా. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని 6 నేలమాళిగల్లో ఇప్పటికే 5 నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 5 గదులు తెరిచినప్పటికీ 6 గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆ గదిలో ఈ 5 గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. కొంతకాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపద ట్రావెన్కోర్ పాలకులు, సంరక్షకులుగా ఉంటున్నారు.